గైస్, ఈ వీడియోలో మనము లెన్బే గురించి మనం మాట్లాడుకుందాము. లెన్బేలో డేటా సైన్స్ కోర్స్ మనం నేర్చుకోవచ్చా? సో దే హ్యావ్ కమ్అప్ విత్ అ ప్లాన్ లైక్ 100% గ్యారంటీ రెఫరల్ ఇప్పిస్తారని చెప్పి, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో రెఫరల్ ఇప్పిస్తారని చెప్పి చెప్పారు. అండ్ దీనికి సంబంధించింది అనాలిసిస్ చేద్దాము. అసలు ఈ వెబ్సైట్లో వీళ్ళు ఏమి డేటా ఇచ్చారు, ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దాన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ సరే, డేటా సైన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ, కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ కోర్స్ తీసుకునే ముందు దీనికి కొన్ని ప్రీ రిక్వెసెట్స్ ఉన్నాయి, మినిమం థింగ్స్ ఉంటాయి, మీకు సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ నేను డేటా సైన్స్ బాగుంది, ఇక్కడ చూశాను అక్కడ చూశాను, లేకపోతే నేను చెప్పాను నేను డేటా సైన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి అంటే కరెక్ట్ కాదు. మీకు సూట్ అవుతుందా లేదా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అది మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో మీ పాసిబిలిటీస్ ఏంటి. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ బీఎస్సీ అనుకోండి, బీఎస్సీ స్టాట్, ఖచ్చితంగా మీకు హై పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వేలో ఫ్యూర్ స్ట్రాంగ్ విత్ దోస్ ఏరియాస్, డెఫినెట్లీ డేటా సైన్స్ ఇస్ గుడ్ ఫర్ యూ. అండ్ మెకానికల్ వర్క్, సివిల్ అందరూ తీసుకోవచ్చు, కానీ మీరున్న సినారియోలో కొన్ని ఏంటి, మీకు సూట్ అవుతుందా లేదా, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనము డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, డేటా సైన్స్ కోర్స్ తీసుకునేటప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా డేటా సైన్స్ కోర్స్ అనేది షార్ట్ టైంలో 2 నెలలు 3 నెలలు కోర్స్ తీసేసుకొని జాబ్ తెచ్చుకునే పరిస్థితి ఉండదు. మినిమం ఇట్ విల్ టేక్ 9 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పడుతుంది కొంచెం సెటిల్డ్ అవడానికి. జనరల్గా జావా ఫుల్ స్టాక్ కానీ లేకపోతే వేరే వేరే టూల్స్ కానీ అంటే 3 to 6 మంత్స్ టైం స్పాన్లో వీ కెన్ ఏబుల్ టు గెట్ అ జాబ్. బట్ విన్ ఇట్ కమ్స్ టు డేటా సైన్స్ హోల్ థింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అదే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఎస్ ఆల్రెడీ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డేటా సైన్స్ హోలిస్టిక్ వేలో అండ్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో డేటా సైన్స్ టూల్స్ లైక్ ఎస్క్యూఎల్ టూల్ కానీ, మాంగోడీబీ, ట్యాబ్లు, పవర్ బిఐ, బిగ్ డేటా అండ్ స్పార్క్ అనాలిటిక్స్ అండ్ టైమ్ సిరీస్, దీంతోపాటు లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్, 1-to-1 మెంటర్షిప్, లైవ్ ప్రాజెక్ట్ సెషన్స్, డౌట్ క్లియరెన్స్ సెషన్, అండ్ చాలా ఇంపార్టెంట్ డౌట్ క్లియరెన్స్ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇది వీళ్ళు ఈవెన్ ఆఫ్టర్ ద కోర్స్ కంప్లీషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. అండ్ ఎస్, ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్. దీంతోపాటు మనం హైలైట్స్గా మనం చూసుకుంటే సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కొలాబరేషన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐబిఎం. అండ్ దీంతోపాటు మనకి ప్రోగ్రామింగ్ ప్లస్ మ్యాథ్స్ 6 అవర్స్ అండ్ పైథాన్ డేటా సైన్స్ 40 అవర్స్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 70 అవర్స్, డేటా సైన్స్ టూల్ మీద దాదాపు 12+ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు చాలా క్లారిటీగా రియల్ టైమ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి, హెచ్ఆర్ డొమైన్లో ఐబిఎం, మార్కెటింగ్లో స్విగ్గీ, అండ్ దెన్ సేల్స్లో బిఎండబ్ల్యూ, ఇలా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో శాంసంగ్, అండ్ రియల్ టైమ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అని, తర్వాత నెట్ఫ్లిక్స్ మీద, మీడియా నెట్ఫ్లిక్స్ మీద, ట్రాన్స్పోర్టేషన్ ఓలా మీద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మై క్వశ్చన్ ఈజ్, ఇక్కడ అందరు ఇన్స్టిట్యూట్లు ఈ విషయంలో ఖచ్చితంగా క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో యూ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్సా, లేకపోతే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ నిజంగా క్లయింట్కి అసైన్ చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కిందకే వస్తాయి 100%. అలా కాకుండా లేదు, మాకు రియల్గా పేరెంట్ కంపెనీస్ ఉన్నాయి, మేము దానికి సంబంధించి సో అండ్ సో ప్రాజెక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఒకవేళ 2 ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, 1 ప్రాజెక్ట్ అట్లీస్ట్ 1 ప్రాజెక్ట్ అన్నా, జనరల్గా 2-3 అన్న ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే 1 రియల్ అంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే రెడీమేడ్ ప్రాజెక్ట్ కాకుండా రియల్ వరల్డ్ సినారియోస్, రియల్గా అంటే ఒక కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్లో వీళ్ళు భాగమై పనిచేసేదానికి అవకాశం కల్పిస్తే డెఫినెట్లీ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే డేటా సైన్స్ మినిమం ఎక్కడ చూసుకున్న 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ అది ఒక్కసారి లెర్న్బేలో ఉందో లేదో క్రాస్ వెరిఫై చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కాకుండా రియల్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి 100%. ఎందుకంటే మనం ఇప్పుడు మనము రియల్గా వర్క్ చేసిన ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి డిఫరెంట్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డెఫినెట్లీ ఐ మేక్ 1 మోర్ వీడియో అబౌట్ దిస్. చాలా ఇన్ డీటెయిల్గా దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా జెన్యున్గా దీని గురించి కష్టపడుతున్నాయి. డెఫినెట్లీ లెర్న్బే ప్రాసెస్ చూడండి, డౌట్ సెషన్ కానీ ఇవన్నీ అన్ని డెఫినెట్లీ చాలా పాజిటివ్గానే ఉన్నాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా పాజిటివ్గా చాలా కష్టపడుతున్నాయి స్టూడెంట్స్ కోసం, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రం ఓన్లీ ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేసేసి వీటినే మెయిన్ ప్రాజెక్ట్స్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ, ఎనీవే ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ టాప్10 ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరులో, లేకపోతే టాప్10 ఇన్స్టిట్యూట్ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరులో 100% లెన్బే కూడా ఒకటి, దాంట్లో డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.